నమస్తే అండి, వెల్కమ్ టు లెట్స్ కుక్ విత్ శ్రీ. ఈరోజు మనం ఈజీ స్టెప్స్తో సింపుల్గా రవ్వ లడ్డుని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. చాలా సింపుల్గా మనం ఈ స్వీట్ని ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. సో త్వరగా రెసిపీ ఎలా ఉండబోతుందో చూసేద్దాం. ముందుగా స్టవ్పై ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి హీట్ అయిన తర్వాత 1 కేజీ సూజీ రవ్వని యాడ్ చేసుకోండి. రవ్వ పూర్తిగా వేగేంత వరకు ఇలా గరిటెతో అటు ఇటు కలుపుతూ రవ్వని వేయించుకోవాలి. ఇలా పూర్తిగా వేగేంత వరకు రవ్వను వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. దీనిని ఇప్పుడు కాసేపు చల్లార్చుకోండి. ఇప్పుడు మరొక గిన్నెని తీసుకొని ఇందులో 800 గ్రామ్స్ షుగర్ని వేసుకోండి. 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని షుగర్ సిరప్ని కరిగేంత వరకు స్టవ్పై పెట్టుకోండి. ఇప్పుడు ఈ వేగి చల్లారిన రవ్వలో 100 గ్రాముల కొబ్బరి పొడిని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా షుగర్ సిరప్ని పూర్తిగా కరిగించుకున్న తర్వాత మనం కాసేపు బాయిల్ చేసుకోవాలి. పాకం వచ్చేంత వరకు స్టవ్ పైనే ఉంచి బాయిల్ చేస్తూ ఉండండి. ఈ వీడియోలో చూపించిన విధంగా పాకం వచ్చేంత వరకు స్టవ్పై ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే నెయ్యిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కలను కూడా వేసుకోండి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న సూజీ రవ్వని ఇందులోకి కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ గరిటెతో మిక్స్ చేస్తూ ఉండండి. ఈ విధంగా ఉండలు లేకుండా పూర్తిగా కలిసేలా మిక్స్ చేస్తూ ఉండండి. ఇలా మొత్తం రవ్వని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు చల్లార్చుకోండి. కొద్దిగా చల్లారిన తర్వాత మనం లడ్డు చేయడం స్టార్ట్ చేయాలి. పూర్తిగా చల్లారిపోతే లడ్డూలు చేయరాదు. ఇందులో మనకు కావలసినంత నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లడ్డూలని చేయడం స్టార్ట్ చేయండి. కాస్త వేడిగా ఉన్నప్పుడే లడ్డూలని చుట్టుకోవాలి. చూశారు కదా, చాలా సింపుల్గా మనం రవ్వ లడ్డూని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము. ఎంతో టేస్టీగా ఉండే ఈ రవ్వ లడ్డూని ఎప్పుడు కావాలంటే అప్పుడు సింపుల్గా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. నీ
మీకు కూడా మా రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరాయో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయడం మర్చిపోకండి.